Satamanambhavathi Chataja Purusha Chakendraja Ajushevendraja Ratilishati Om Namo Venkateswara Satamanambhavathi Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shashti Purti Taditara Subha Sandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం మా బోసి నవల పాప కార్తీక శ్రీసాయికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ శాంతిలత, నాన్న రామకృష్ణ కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దలబాబు వేదేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ నాన్న ఉమాపతి, అమ్మ వనిత కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయని ఆశీస్సులను మా మనవరాలు హద్వితకి అందజేయండి అంటూ నానమ్మ భారతి, తాతయ్య చంద్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బంగారు తల్లి వ్యోమశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి వెంకటేష్, తల్లి శాలిని కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిరునవ్వుల కాశీష్కి అందించండి అంటూ నానమ్మలు విజయ, కనక మహాలక్ష్మి, అమ్మమ్మ దుర్గావాణి కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న అంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా కన్నయ్య వేదాంత్ సాయికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ ఉమా, నాన్న సాయి కిరణ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీస్సులను, మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిరంజీవి కార్తీక్ రఘునందన్ కి అందజేయండి అంటూ అమ్మ ఫణిశ్రీ, నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప శ్రీనేహకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ సునీత, నాన్న వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా గారాల బాబు కార్తికేయ వర్మకి పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డికాసల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాసరాజు, అమ్మ భవాని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి శ్రీవిహాన్ కృష్ణకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ నాన్న రాజేష్, అమ్మ కళ్యాణి, అన్నయ్య కుందన్ కృష్ణ కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, భక్తవత్సరుని దీవెనలను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా ముద్దుల బాబు శివ వెంకట షణ్ముఖ రెడ్డికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న వీర రాఘవరెడ్డి కుటుంబ సంశీలు మాచవరం నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా చెల్లై కార్తీకకి అందజేయండి అంటూ అన్నయ్య మోక్షిత్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కల్వచర్ల నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు వేదాంత్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ నాన్న సాయి కిరణ్, అమ్మ ఉమా కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడు పూజేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లి ఉమా, తండ్రి విజయ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కన్నయ్య గీతాన్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటరమణుని దీవెనలను అందించమంటూ కనిగిరి నుంచి నాన్న రామిరెడ్డి, అమ్మ శ్రావణి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం శ్రీనివాస నగర్ నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల పాప కోమలి వెంకట నీలవేణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ తండ్రి శ్రీను, తల్లి లావణ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిట్టి మనవడు వినీత్ నాయుడికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందని దీవెనలను అందజేయమంటూ నానమ్మ వెంకటలక్ష్మి, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా చిట్టి తల్లి వాసవి సాన్వికకి అందించండి అంటూ తండ్రి సురేష్ కుమార్, తల్లి మౌనికాలక్ష్మి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. మా పాపాయి మానసకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అమ్మ ఉమాదేవి, నాన్న శ్రీనాథ్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ చిన్నికృష్ణుడైన దేవాన్ష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ తండ్రి రఘురామ్, తల్లి నిఖిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా శ్రేయాన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మనాభుని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న, తాతయ్య నానమ్మ కోరుతున్నారు. మా అబ్బాయి అఖిల ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లి లక్ష్మీ ప్రసన్న, తండ్రి ప్రసాద్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాపాయి శ్రీనిధికి అందించండి అంటూ నాన్న నాగేంద్ర, అమ్మ సరస్వతి కుటుంబ సభ్యులు కోడూరు నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట నాగ షణ్వితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ అమూల్య, నాన్న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షషా మేత్యగ్రే
భాగం దేవేభ్యో విదదాత్యాయన్మచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. మా సోదరుడు బాలాజీ యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ సోదరుడు వెంకట చరణ్ కుమార్ యాదవ్ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు యాళ్ళూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా బాబు మారుతి ప్రసన్నకి అందించండి అంటూ అమ్మ సుహాసిని నాన్న పవన్ కుమార్ కుటుంబ సభ్యులు రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లాయి లక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద మొక్కులవాణి ఆశీసులను అందజేయమంటూ చెన్నై నుంచి అక్కయ్య షారిణి అమ్మ నాన్న వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవరాలు పద్నికకి అందజేయండి అంటూ తాతయ్య శేఖరప్ప నానమ్మ చిన్నమ్మ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి లోహిత్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ సుమతి నాన్న రవిచంద్ర కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వస్థారాధని దేహ్యస్మే మా చిన్నారి సాయి దీక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందజేయమంటూ అమ్మ రాజలక్ష్మి నాన్న శివకుమార్ కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి నుంచి వ్రాస్తున్నారు. లండన్ లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవడు బృహత్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆనంద నిలయుని ఆశీసులను అందించమంటూ అమ్మమ్మ వనజాక్షమ్మ తాతయ్య వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి చరణ్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అమ్మ దేవి నాన్న నరేష్ తమ్ముడు రోహిత్ అమ్మమ్మ నానమ్మ కుటుంబ సభ్యులు చంద్రగిరి నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిన్నారి వకులశ్రీకి అందజేయండి అంటూ అమ్మ కావ్య నాన్న లక్ష్మయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు నీరజ్ ప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను శరణాగత వత్సరుని దీవెనలను అందించమంటూ అమ్మ రాజ్యలక్ష్మి నాన్న వరప్రసాద్ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలను భక్తవత్సరుని దీవెనలను అందించమంటూ నాన్న రవికుమార్ అమ్మ రాధిక కుటుంబ సభ్యులు కలికిరి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను పరమదయాళుని దీవెనలను మా పాప సాయి వెంకట సునందతికి అందించండి అంటూ అమ్మ బిందు మాధురి నాన్న రమేష్ బాబు కుటుంబ సభ్యులు మాటూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు రాఘవేంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తండ్రి ప్రసాద్ బాబు తల్లి లావణ్య కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు లక్ష్మీ నరసింహ మోహన్ తేజకి అందజేయండి అంటూ తాతయ్య బాలాజీ నానమ్మ పద్మావతి కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి కోరుతున్నారు. మా కుమార్తె తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ విజయ నిర్మల నాన్న ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవా వరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాహ
క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా బాబు రాజీవ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ అమ్మ భాగ్యలక్ష్మి, నాన్న నరసింహమూర్తి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ మాధవికి అందజేయండి అంటూ కుమారుడు త్రిశూల్, కుమార్తె యోషిని కుటుంబ సభ్యులు నరసన్నపేట నుంచి కోరుతున్నారు. మా అమ్మాయి వెంకట శ్వేతకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందజేయమంటూ తల్లి పార్వతి, తండ్రి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డికాసల స్వామి దీవెనలను అందించమంటూ పిల్లలు కుమార్, వాణి, శశి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి ధీరజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందించమంటూ తల్లి రాణి, తండ్రి సాయి గిరిధర్ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాత ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా నాన్న వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె తేజశ్రీ, కుమారుడు సన్ని, మేనకోడలు హరిత, వర్ధిని, మేనల్లుడు కుటుంబ సభ్యులు తరిగొండ నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ భార్య ఇందిరాదేవి, కుమార్తె సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. పద్మనాభుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా ప్రసాదికి అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న నరసింహమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ కుమారుడు ఫణిభూషణ్, భార్య నాగలక్ష్మి కుటుంబ సభ్యులు తుని నుంచి వ్రాస్తున్నారు. మా లాస్యప్రియ శిరీషలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద మొక్కలవాణి ఆశీస్సులను అందించమంటూ రామాంజనేయులు, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసోప సజ్జా మిత్రం దేవన్ మిత్ర దేయన్నోస్తు అనురాధాన్ రవిష వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. మా నాన్న నాగభూషణంకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ కుమారులు కిషోర్, సాయి, భార్య అమరావతి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ అరుణకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందజేయమంటూ కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె నిఖిల కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవుడు శివ సంతోష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ నానమ్మ, సింహలక్ష్మి, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్న ముత్తిన్న గారికి అందజేయండి అంటూ కుమారులు సుధీర్ కుమార్, రఘురామ్, కుమార్తె సుమలత కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేతగ్రహే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా అరుణ, సీతారామరెడ్డి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ
అమ్మ వరలక్ష్మి, నాన్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు రామకోట నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీసులను ఈ ఫోటోలోని అబ్బాయి కోడలికి అందించండి అంటూ తండ్రి వెంకటరమణ, తల్లి రత్నకుమారి కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాస్, అమ్మ ప్రియాంక దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ కుమారుడు జయసాయి, అర్షిత్, రాఘవ, చెల్లాయి, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు నీరజ, ప్రసన్న కుమార్ దంపతులకు అందజేయమంటూ కుమారుడు శ్రీరామ్, కుమార్తె శ్రీలాస్య కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి కోరుతున్నారు. మా అమ్మ శ్రీభవాని, నాన్న రామకృష్ణ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమారుడు బాలాజీ, కుమార్తె శ్రీకీర్తి, అక్క, బావ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని సతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా కుమారుడు సతీష్ బాబు, కోడలు మాధురి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందజేయమంటూ అమ్మ ప్రమీల, నాన్న వెంకటేశ్వర్లు, అన్నయ్య, వదిన కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్దిష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దివీ వచక్షురాతకం తద్విప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతిక కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.